ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. 1/2/22 తేదీన తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కల్లూరు గ్రామంలో ఈ పెన్షన్ కార్యక్రమం పంపిణీలో చిన్న గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గొడవలో జనసేన అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు గొడవ పడడం జరిగింది. ఇందుకు సంబంధించి అదే రోజు అంటే 1/1/2022 తేదీన 2 కేసులు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 1 అండ్ క్రైమ్ నెంబర్ 2 ఆఫ్ అంగరా పోలీస్ స్టేషన్. 2 కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్. ఫస్ట్ కేసెస్లోనేమో కంప్లైనెంట్ వచ్చేసి వల్లూరు గ్రామ ఎంపీటీసీ అమ్మ లేడీ, అలాగే సెకండ్ కేసులో వచ్చేసి రమేష్ కండవెల్లి అనే ఒక వ్యక్తి. దీంట్లో విక్టిమ్ వచ్చేసి ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె కూడా లేడీ. ఈ 2 కేసులు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయండి. ఫస్ట్ కేసులోనేమో జనసేన నాయకులు ముద్దాయిలుగా ఉన్నారు. సెకండ్ కేసులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ముద్దాయిలుగా ఉన్నారు. ఈ 2 కేసెస్లో కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అలాగే ఎక్కడైతే ఈ ప్లేస్ ఈ వల్లూరు గ్రామంలో ఎక్కడైతే ఈ శివాలయం ముందర ఇది జరిగిందో, ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఆ శివాలయం దగ్గర ఒక సీసీ క్యామ్ ఉంది. మేము ఆ సీసీ క్యామ్కు సంబంధించినటువంటి వీడియో కలెక్ట్ చేసుకుందామని 2/2 అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆ వీడియో డిలీట్ చేసి ఉండి గమనించినాము. దాన్ని కొన్ని టెక్నాలజీస్ ద్వారా మేము ఆ వీడియోని రిట్రీవ్ చేయడం జరిగింది. ఆ వీడియో నాకు తెలిసి ఈరోజు సోషల్ మీడియాలో కూడా కొంచెం సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అది మరి అన్అఫీషియల్గా ఎలా అయిందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఆ వీడియో చూసిన వారికి ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది ఎవరు దౌర్జన్యం చేసి ఎవరిని కొట్టినారు అనేది. మేము ఎవరి మీద అక్రమ కేసులు ఎప్పటికీ బనాయించలేదు కూడా ఇప్పుడు దాకా. ఊరికే ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడము, పోలీస్ వారు తప్పుగా ఈ కేసుని నమోదు చేయలేదు అని ఆ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ చెప్పి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. 2 కేసులు కట్టాము, ఏదైతే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన కేసు, అలాగే జనసేన వాళ్ళు ఇచ్చిన కేసు. 2 ఇన్సిడెంట్స్ మీద కేసులు ఉన్నాయి. 2 కూడా పోతారు అండర్ ఇన్వెస్టిగేషన్. మేము త్వరలోనే 1 వారం 10 రోజుల్లో కూడా 2 కేసులు ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు మేము పోలీస్ శాఖ తరఫున చెప్పేది ఒకటే అండి, ఏదైనా నిజాలను ప్రచారం చేయండి. అబద్ధాలను ప్రచారం చేస్తే ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది. కాబట్టి ఒకవేళ మళ్ళీ మీరు అవాస్తవాలను ప్రచారం చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.